ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ముందుకొచ్చి అదే తెలుగు ఆడబిడ్డల గౌరవాన్ని, మానాన్ని, జీవితాలని నాశనం చేస్తున్న టీడీపీ పార్టీ నాయకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఏలూరులో చింతమనేని ప్రభాకర్ ఎంఆర్ఓ వనజాక్షి మీద చేసిన దాడి మర్చిపోకముందే విజయవాడలో వినోద్ జైన్ అనే ఉన్మాది వేధింపులకు మైనర్ బాలిక లెటర్ రాసి పెట్టి మరీ చనిపోయింది. ఈరోజు మరో ఆడబిడ్డ వీళ్ళ బారిన పడి జీవితాన్ని కోల్పోయింది. కదిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు రాళ్లపల్లి ఇంతియాజ్ తనకున్న పలుకుబడితో మంచి చేయకపోగా ప్రేమ పేరుతో నమ్మించి చెప్పినట్టు చేయకపోతే పరుగు తీస్తానని గత కొంతకాలంగా బెదిరించడంతో తట్టుకోలేకపోయిన ఆ ఆడబిడ్డ సెల్ఫీ వీడియో ద్వారా తన బాధను చెప్పుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. గతంలో కూడా టీడీపీ నాయకులు ఆడవాళ్ల మీద ఎన్నో ఆకృత్యాలు చేసిన పార్టీ వారి మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో ఈ బరి తెగింపు అలవాటైంది. డ్యూటీ ఏంటండి? ఏం డ్యూటీ? ఆవిడ మండలం ఉండాలా, వేరే మండలానికి పోవాలా? ఇది తెలుగుదేశం పార్టీకి ఆడబిడ్డల మీద ఉన్న గౌరవం.